గ్రూప్ టూ రాత పరీక్షలో మూడవ పేపర్ అయిన ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో డెవలప్మెంట్ లేని సెక్షన్ టూలో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ గురించి చర్చుకునేటప్పుడు మనకు ముఖ్యంగా మనము పారిశ్రామిక విద్య చూటగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో కాబట్టి ఇప్పుడు మనము పారిశ్రామిక విద్యుత్కి సంబంధించిన అంశాల గురించి తెలంగాణలో పరిస్థితుల గురించి చెప్పుకోవడం జరుగుతుంది ఈ పారిశ్రామిక వృద్ధిలో భాగంగా మనం ముఖ్యంగా నాలుగైదు అంశాల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అది ఒకటి ఏంటంటే ఈ యొక్క పారిశ్రామిక రంగం యొక్క ఆకృతి మరియు వృద్ధి అంటే పరిశ్రమ రంగములో ఏమేమి ఉన్నాయి అవి ఏ విధంగా వృద్ధి చెందాయి అనేది ఒక అంశము దాని గురించి మనము ఇప్పుడు చెప్పుకున్నాము ఇక రెండవ అంశం ఏంటంటే ఈ యొక్క మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఇవి సూక్ష్మ చిన్న మరియు తరత తరహా పరిశ్రమల గురించి కూడా మనము ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇంకా మూడవ అంశం ఏంటంటే ఒక పారిశ్రామిక పారిశ్రామిక అభివృద్ధికి ఏదైతే అవస్థాపక సౌకర్యాల గురించి కూడా మనం ఇక్కడ ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక ఇంకో ముఖ్య అంశం ఏంటంటే సో తెలంగాణ ప్రభుత్వం యొక్క పారిశ్రామిక విధానం ఏంటి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యలో ఈ యొక్క పారిశ్రామిక విధానం తీసుకొని రావడం అనేది దానిలో భాగంగానే మనము వివిధ ఏమేమి పాలసీలు తీసుకొచ్చారు వాటి గురించి కూడా మనం క్షుణ్ణంగా తీసుకుందాం సో వీటిలో భాగంగానే ఏదైతే మనకు లేదో సో ఐటీ మరియు ఐటీ సెక్టార్ యొక్క ప్రాముఖ్యత గురించి కూడా ఈ సందర్భంగా మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫైనల్గా ఈ సెక్షన్లు ఏంటంటే ఈ యొక్క సేవల రంగం యొక్క ఆకృతి మరియు ఒక వృద్ధి గురించి కూడా మనము ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో భాగంగానే ఈ సెక్షన్లో లాస్ట్ సెక్షన్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇప్పుడు మనము ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో భాగంగా ముఖ్యమైన ఫస్ట్ అంశం ఏంటంటే ఈ యొక్క స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఇన్ తెలంగాణ స్టేటు అంటే సో తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమ యొక్క వృద్ధి ఎలా ఉన్నది పరిశ్రమల యొక్క ఆకృతి స్ట్రక్చర్ ఎలా ఉందన్నది మనము ఇప్పుడు మనము క్షుణ్ణంగా తెలుసుకుందాము ఈ క్షుణ్ణంగా తెలుసుకునే ముందు ఈ పారిశ్రామిక అభివృద్ధి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎందుకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గురించి మనము మాట్లాడాల్సిన అవసరం ఉంది అటు ప్రభుత్వాలు కానీ మొత్తం ఆర్థిక వ్యవస్థ కూడా యొక్క పారిశ్రామిక అభివృద్ధి గురించి బాగా చర్చిస్తుంది ఎందుకంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎందుకంటే ఆధునీకరణ జరిగిందని అనడానికి నిదర్శనము ఇండస్ట్రియల్ డెవలప్మెంటు సో కాబట్టి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆర్థిక వ్యవస్థ మోడర్నైజేషన్ అయినట్టు ఆధునీకరణ సంతరించుకున్నట్టు అంటే ఏంటి సో అభివృద్ధిలో భాగంగా ఒక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి జరుగుతుందని మనం చెప్పాలనుకున్నప్పుడు మనము ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధిని గురించి కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది సో కాబట్టి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది ఆర్థిక ప్రగతికి నిదర్శనం అనేది ఈ సందర్భంగా మనం ప్రతి ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అంతర్జాతీయంగా జాతీయంగా కూడా ఏదైతే ఇండస్ట్రియల్గా డెవలప్ అయిన అనుకున్నామో అవి ఆర్థికంగా డెవలప్ అయిన ప్రాంతాలుగా మనం పరిగణించవచ్చు సో కాబట్టి డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే అంతర్జాతీయంగా మనం అభివృద్ధి చెందిన దేశాలని అనుకుంటామో ఆ దేశాలన్నింటిలో కూడా పారిశ్రామిక అభివృద్ధి గణనీయంగా జరిగింది సో పారిశ్రామికంగా గణనీయంగా అంటే ఎప్పుడు అనుకుంటామంటే పరిశ్రమలో మొత్తము జాతీయాదాయంకి సమకూర్చే ఎంతైతే వాటా ఉందో అది ఎక్కువగా ఉన్నప్పుడు మనము పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది అటువంటి ఆర్థిక అభివృద్ధి జరిగినట్టు మనము తెలుసుకోవచ్చు ఇక రెండవది ఏంటంటే మన ట్రెడిషనల్ సెక్టరు సాంప్రదాయమైన ఏదైతే రంగం ఉందో వ్యవసాయ రంగం ఉందో వ్యవసాయ రంగం యొక్క పాత్ర తగ్గాలి అంటే వ్యవసాయ రంగం నుంచి వచ్చే ఆదాయంతో పాటు వ్యవసాయ రంగంలో ఆధారపడే వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా తగ్గి వాళ్ళంతా యొక్క పారిశ్రామిక అభివృద్ధిలో పాలు పంచుకుంటే అప్పుడు మనము ఆర్థికంగా పెరుగుతున్నట్టు మనం భావించవచ్చు సో కాబట్టి సో ఆర్ మన పారిశ్రామిక అభివృద్ధి అంత ప్రాముఖ్యత ఉన్నదనేది ఈ సందర్భంగా మనము తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది సో కాబట్టి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమైన సూచిక సో ఎందుకంటే మనం అంతర్జాతీయంగా చూసుకున్న జాతీయంగా చూసుకున్న సో ఇండస్ట్రియల్గా డెవలప్ అయిన ప్రాంతాలు ఆర్థికంగా డెవలప్డ్ ఏరియాగా మనం పరిగణించబడుతున్నాయి అది అంతర్జాతీయంగా చూసుకుని మన దేశంలో కూడా సో ఇండస్ట్రియల్గా డెవలప్ అయిన ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో అవి కూడా ఆర్థికంగా డెవలప్ అయినాయనేది మనం ఇక్కడ ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది సో ఇంకో ముఖ్యం ఏంటంటే సో ఇండస్ట్రియల్ డెవలప్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గురించి మనం ఎందుకు అంత ప్రస్తావించాల్సిన అవసరం ఉందంటే ఈ ఇండస్ట్రియల్ సెక్టార్లో ఇండస్ పారిశ్రామిక రంగంలో ఎక్కువ మందికి ఉపాధి గెలవడానికి అవకాశాలు ఉండాలి అంటే సో కాబట్టి ఉపాధి అవకాశాలు కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో ముఖ్యమైన అంశం కాబట్టి ఇండస్ట్రీ మన ఆదాయానికి తోడ్పడుతో తోడ్పడంతో పాటు సో ఈ యొక్క పరిశ్రమలు కూడా ఎంత ఎక్కువ ఉపాధిని మనం సమకూరిస్తే అంత మంచిది అనేది ఈ సందర్భంగా మనం భావించవచ్చు సో ముఖ్యంగా ఈ అన్నిటిని చూసుకుంటే ఏంటంటే మనము ఒకటి ఏ విషయం చెప్పాలంటే సో పారిశ్రామిక అభివృద్ధి అనేది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ప్రతి ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఆలోచన అంటే ఈ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎంత త్వరితగతిన జరగాలి సో ఎలా జరగాలి అనే వాటిపై శ్రద్ధ పెడుతుంది కాబట్టి సో దాని యొక్క ప్రాముఖ్యతను ఈ విధంగా మనము గుర్తు చేసుకోవాలి ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎలా ఉండే ఎలా ఉన్నదనేది తెలుసుకునే ముందు మనము తెలంగాణ ప్రాంతము ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్నప్పుడు లేకపోతే తెలంగాణ ప్రాంతము మన హైదరాబాద్ స్టేట్లో ఉన్నప్పుడు అంటే మనం ఆంధ్రప్రదేశ్లో కలవకముందు మనం హైదరాబాద్ స్టేట్లో తెలంగాణ ప్రాంతం ఉండే కాబట్టి అప్పుడు మన హైదరాబాద్ స్టేట్లో లేకపోతే తెలంగాణ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు ఉండే అంటే దాని అంటే మనం తర్వాత వృద్ధి జరిగిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మనము మన కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన దశలో మన పరిశ్రమల యొక్క స్థితిగతులు ఎలా ఉండాలనేది ఎలా ఉన్నాయనేది కొంచెం మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన వస్తుంది అంటే ఒక ఒక వాదన ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రము కలవకముందు ఈ యొక్క హైదరాబాద్ స్టేటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందనేది ఒక వాదన ఉన్నది సో దానికి నిదర్శనంగా ఏంటంటే మన ఆంధ్ర హైదరాబాద్ స్టేట్లో కొన్ని ముఖ్యమైన పరిశ్రమలు చాలా ఉన్నాయని చెప్తారు సో అదే సందర్భంగా మనము ఆ కొన్ని పరిశ్రమల గురించి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఉదాహరణకు జిందా తిలుసు అనేది సో పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతంలోనే మన హైదరాబాద్ స్టేట్లో ఎస్ ఏర్పాటు జరిగింది అలాగే సింగరేణి బొగ్గు గనులు ఏదైతే బొగ్గు అనేది ముఖ్యమైన ఇంధనానికి ముఖ్యమైన ఆధారం కాబట్టి సో అది కూడా పంతొమ్మిది వందల ఇరవై మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నది సో అలాగే వజీర్ సుల్తాన్ టుబాకో కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది సో అజాం జాహీ మిల్సు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధన్ ఆల్విన్ మెటల్ వర్క్సు తర్వాత ప్రాగా టూల్సు డెక్కన్ ఎయిర్వేసు హైదరాబాద్ ఆస్బిస్టు సిరిసిల్క్ పరిశ్రమలు ఇవన్నీ కూడా మన హైదరాబాద్ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ప్రముఖంగా ఉన్న పరిశ్రమలు కానీ ఈ విధంగా ఈ సందర్భంగా మనము గుర్తు చేసుకోవాలి ఇక తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల యొక్క ప్రాముఖ్యత ఏంటి దాని గురించి మన దేశంతో పోల్చుకుంటే మన పరిశ్రమలు ఏ స్థాయిలో ఉన్నదనేది మనము ఈ కొన్ని గణాంకాల ద్వారా ఇక్కడ తీసుకోవచ్చు సో మన తెలంగాణ ప్రాంతము ఇక్కడ పంతొమ్మిది వందల పన్నెండు పదమూడు కాబట్టి అప్పుడు మనకు సపరేట్ రాష్ట్రం కాలేదు బట్ మన తెలంగాణ ప్రాంతంలో దాదాపు పదివేల రెండు వందల డెబ్బై తొమ్మిది పరిశ్రమలు ఉన్నట్టు మనకు అంచనా సో మొత్తము భారతదేశంలో తెలంగాణ ఫ్యాక్టరీస్ యొక్క వాటా ఏంటంటే ఐదు పాయింట్ ఏడు మూడు శాతము మన తెలంగాణ వాటగా మనం ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి సో ఇక పరిశ్రమలలో ఎంతమంది ఉద్యోగాలు ఉన్నారంటే దాదాపు ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది ఉద్యోగులు వివిధ పరిశ్రమలలో తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్నారు అది ఎప్పుడు పన్నెండు వందల రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో అంటే దాదాపు దేశంలోని ఐదు పాయింట్ నాలుగు ఆరు శాతము ఎంప్లాయీసు తెలంగాణలోనే పనిచేస్తున్నారు ఇక మొత్తం ఉత్పత్తి విలువ గురించి తెలుసుకున్నప్పుడు ఇది ఒక లక్ష యాభై నాలుగు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల ఉత్పత్తి విలువను మన తెలంగాణ ప్రాంతము ఇన్ ఇండస్ట్రీ సెక్టారు జనరేట్ చేసింది దా అది రెండు పాయింట్ ఐదు ఆరు శాతంగా ఉన్నది అంటే దాదాపు దేశంలోని రెండు పాయింట్ ఐదు ఆరు ఐదు ఆరు శాతము విలువ పారిశ్రామిక ఉత్పత్తి విలువ మన తెలంగాణ ప్రాంతంలోనే ఉత్పత్తి కావడం జరిగింది గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఎంత నికర ఎంత మనం వాల్యూ యాడెడ్ వాల్యూ యాడెడ్ అంటే ఆధారణంగా అది ఉత్పత్తికైన మిగతా వాటిని ముఖ్యంగా రా మెటీరియల్స్ అవన్నీ ఏదైతే ఖర్చు ఉంటుందో అవన్నీ ఉత్పత్తి విలువ నుంచి తీసేసినప్పుడు మనం గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ అవుతుంది అది ముప్పై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్ డెబ్బై ఐదు కోట్లు ఉన్నట్టు అది మూడు పాయింట్ మూడు ఏడు శాతము అంటే తెలంగాణ రాష్ట్రము మొత్తం దేశంలోని మూడు పాయింట్ మూడు ఏడు శాతాన్ని కలిగి ఉందనేది ఇక్కడ మనము గుర్తు చేసుకోవచ్చు ఇక ఫిక్స్డ్ క్యాపిటల్ స్థిర మూలధనము ఎందుకంటే పరిశ్రమ రంగంలో మనము అంచనా వేసేటప్పుడు ఏంటంటే మనకు ఎప్పుడు ఏంటంటే ఎంత మూలధనము ఈ ఇండస్ట్రియల్ సెక్టార్లో పెట్టారది అది అది ముఖ్యం ఎందుకంటే దాని ద్వారానే ఎంత మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగింది ఒక ముఖ్యమైన సూచిక ఏంటంటే ఈ యొక్క ఫిక్స్డ్ క్యాపిటల్ ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు ఉన్నది అది దేశంలోని రెండు పాయింట్ ఇరవై రెండు శాతానికి సమానము అంటే ఈ వాటాలను చూసుకున్నట్టు అంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ అభివృద్ధి అనేది అనుకున్నంత మేరలేదు సో ఉన్నప్పటికి కూడా అంత ఎక్కువ లేదు ముఖ్యంగా ఈ క్యాపిటలు వాల్యూ యాడెడ్ గురించి చూసుకున్నప్పుడు అది కొంచెం తక్కువగానే ఉన్నది బట్ ఫ్యాక్టరీస్ పరంగా తర్వాత ఎంప్లాయీస్ పరంగా పర్వాలేనట్టు ఈ విధంగా మనము గుర్తు చేసుకోవచ్చు ఇక పరిశ్రమలో పరిశ్రమ రంగము ఎలా వృద్ధి చెందింది పరిశ్రమ రంగం పెరిగిందా లేదా పెరిగితే ఎంత వృద్ధి రేటు సాధించింది అనేది మనము ఈ సందర్భంగా ముఖ్యంగా స్థిర ధరలలో ఎలా ఉన్నదనేది ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది గత దశాబ్ద కాలంలో అంటే రెండు వేల ఐదు ఆరు నుండి రెండు వేల పద్నాలుగు పదిహేను మధ్యలో వృద్ధి రేటు ఎలా ఉన్నదనేది మనం తెలుసుకుంటేందంటే రెండు వేల ఐదు ఆరు మధ్యలో వృద్ధి రేటు పదమూడు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నది అంటే ఆ ప్రాంతంలో ఆ సమయంలో సో రెండు వేల నాలుగు ఐదుతో పోల్చుకుంటే రెండు వేల ఐదు ఆరులో పదమూడు పాయింట్ ఎనిమిది శాతము అధికంగా మనం ఉత్పత్తి చేయడం జరిగింది ఉత్పత్తి విలువ అంత ఉన్నది అనేది చెప్పచ్చు తర్వాత రెండు వేల పది పదకొండు సంవత్సరానికి వచ్చే వరకు ఈ యొక్క వృద్ధి రేటు కొంతవరకు పెరిగినట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి పదహారు పాయింట్ ఎనిమిది శాతం అనేది కొంచెం మంచి సూచికనే కనబడ్డది బట్ దురదృష్టం ఏంటంటే తర్వాత కాలంలో వృద్ధి రేటు అనేది గణనీయంగా పడిపోయింది ఇది మన స్థిర ధరల్లో చూసుకుంటే రెండు వేల పదమూడు పద్నాలుగు వచ్చే వరకు పాయింట్ ఒకటి శాతంగానే అది తర్వాత లాస్ట్ ఇయర్కి వచ్చే వరకు కొంత మెరుగైనట్టు అది కొంతవరకు నాలుగు పాయింట్ ఒక శాతంగా నిర్ధారణ జరిగింది అంటే వృద్ధి రేటు పరంగా చూసుకుంటే మన పారిశ్రామిక అభివృద్ధి అనుకున్న మేరలో జరగడం లేదు వృద్ధి రేట్లో ఒడుదుడుకులు ఎక్కువగా ఉన్నాయి అని ఈ మధ్యలో వృద్ధి రేటు ఆశించినంత మా ఆశించినంత లేదు చాలా తక్కువగా ఉన్నట్టు మనం ఈ ఈ సందర్భంగా మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది పారిశ్రామిక రంగము రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తికి మరియు రాష్ట్రంలో ఎంత ఎంప్లాయ్మెంట్కు సాధిస్తుంది అనేది ఇది ఒక ముఖ్యమైన అంశం ఎందుకంటే మనం పారిశ్రామిక అభివృద్ధిని కొలిచే సూచనలో ఏంటంటే మనము మొత్తము పరిశ్రమ రంగము మన ఆదాయానికి ఎంత సమకూర్స్తుంది ఎంప్లాయ్మెంట్ను ఎంత ప్రొవైడ్ చేస్తుంది ఇది వాటాల రూపకంగా చేసుకున్నప్పుడు ఏంటంటే ఇది రెండు వేల పదకొండు పన్నెండు ప్రాంతంలో మన రాష్ట్ర స్థూల ఆదాయానికి ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది అంటే దాదాపు ఇరవై ఎనిమిది శాతము ఆదాయము పరిశ్రమల రంగం నుండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో ఇంత పరిశ్రమల రంగం నుంచి వచ్చినట్టు చెప్పవచ్చు బట్ అదే మన ఉద్యోగాస వరకు ఏంటంటే ఇది ఓన్లీ ఇరవై శాతం వరకే ఇరవై శాతం ఉద్యోగాలే యొక్క పరిశ్రమను కల్పిస్తున్నాయి అంటే ఉద్యోగాల యొక్క శాతము యొక్క స్థూల రాష్ట్ర స్థూల ఉత్పత్తి యొక్క శాతం కంటే తక్కువగా ఉన్నది అంటే సాధారణంగా ఏంటంటే రెండు సమానంగా ఉంటే ఒక ఒకే లైన్లో పోతున్నట్టు మనం ఇక్కడ మనం భావించవచ్చు కానీ ఏంటంటే యొక్క ఆదాయంలో వాటా ఎక్కువగా ఉన్నది ఉద్యోగాలలో వాటా తక్కువగా ఉన్నది కాబట్టి ఇక్కడ మనము కొంచెము చూడాల్సిన అవసరం దాని యొక్క పరిణామాలు ఏంటి ఓకే అది ఒకటి ఈ వాట పరిశ్రమల యొక్క వాట మొత్తము స్థూల రాష్ట్ర స్థూల జాతీయ రాష్ట్రస్థూల ఉత్పత్తిలో తగ్గుతూ వస్తుంది అది రెండు వేల పదకొండు పన్నెండులో ఇరవై ఎనిమిది శాతం ఉంటే అది రెండు వేల పన్నెండు పదమూడుకి వచ్చే వరకు ఇరవై ఆరు శాతానికి తగ్గింది అంటే ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఆరు అంటే రెండు శాతము ఒకటే సంవత్సరంలో అంత పెద్ద మొత్తంలో తగ్గుదల మనకు కనబడుతుంది ఇక రెండు వేల పదమూడు పద్నాలుగు వస్తే ఇంక కొంచెం తగ్గింది అంటే దాదాపు ఇరవై నాలుగు పాయింట్ ఆరు అంటే ఇరవై ఐదు శాతము అంటే మొత్తము ఆదాయంలో దాదాపు వన్ ఫోర్త్ అంటే నాలుగిట్లలో ఒక వంతు పరిశ్రమల రంగం నుంచి మన తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి ఈ పరిశ్రమ ద్వారా వస్తుంది ఇరవై ఐదు శాతము ఇది తగ్గుతూ వస్తుంది ఇక ఉద్యోగాల షా వాటాకు వచ్చినప్పుడు ఏంటంటే ఉద్యోగాల వాటా కొంచెము పెరిగినట్టు రెండు వేల పన్నెండు పదమూడులో కొంచెం పెరిగినట్టు చూసింది బట్ తర్వాత ఏంటంటే తగ్గినట్టు గణనీయంగా తగ్గింది అంటే మొత్తము ఈ యొక్క ఆదాయం వాటా కంటే ఉద్యోగాల యొక్క వాటా తక్కువగా ఉన్నది అది గత సంవత్సరంలో బాగా గణనీయంగా తగ్గినట్టు మనము ఈ విధంగా మన భావించవచ్చు సో దీన్ని బట్టి ఏంటంటే ఒక పరిశ్రమల రంగం అనేది మరి వాటా తగ్గినప్పుడు మనం ఏ విధంగా భావించవచ్చు ఉద్యోగాల శాతం తక్కువ ఉన్నదనంటే ఏంటంటే ఎక్కువ ఈ యొక్క ఇండస్ట్రీసు ప్రొడక్షన్ అనేది ఒక లేబర్ను తక్కువగా ఉపయోగించి యంత్రాలను ఎక్కువ ఉపయోగించి ఉత్పత్తి చేస్తున్నారనేది ఒక సందేహం కలగమానదు ఇండస్ట్రీలలో ముఖ్యంగా ఏంటంటే వర్కర్సు యొక్క ప్రాముఖ్యత తక్కువగా ఉండి యంత్రాల యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉన్నప్పుడు మనము ఆదాయానికి ఎక్కువ శాతం వస్తుంది బట్ ఉద్యోగాలకు తక్కువ వస్తుంది సో అటువంటి సూచనలు ఏందంటే మన యొక్క మార్పులు గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ గురించి చెప్పుకున్నప్పుడు అంటే ఈ విషయాన్ని మనము మీరు దృష్టికి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఏంటి షేర్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ జిఎస్డిపి ఈస్ మోర్ దాన్ షేర్ ఆఫ్ జిఎస్డిపి ఇన్ ఎంప్లాయ్మెంట్ ఇది ముఖ్యమైన అంశంగా మీరు గుర్తు చేసుకోవాలి సో ఇది గుర్తు చేసుకున్నప్పుడు ఏంటంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే దీని వలన ఎందుకు ఇలా ఉన్నదనేది మేరేజ్ వేసుకున్నప్పుడు ఈ యొక్క టెక్నాలజీ ఎలా వాడుతున్నారు ఎక్కువ యంత్రాలతో తక్కువ మనుషులతో జరిగినప్పుడు ఇటువంటి పరిణామము మనకు కలుగుతుందనేది మనము ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఇండస్ట్రీ అనే వరకు ఇండస్ట్రీ కూడా చాలా హెట్రాజినస్ ఇండస్ట్రీసు ఒకటే కాదు దానిలో రకరకాల ఇండస్ట్రీస్ ఉంటాయి వాటిని రకరకాలుగా మనం వర్గీకరించవచ్చు ఒక వర్గీకరణ ఇంకొక వర్గీకరణం ఒక ఆధారం వేరే ఉంటుంది సో కాబట్టి ఈ వర్గీకరణ గురించి మనం ఇక్కడ ఎందుకంటే మన స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నప్పుడు ఈ వర్గీకరణ గురించి కూడా మనం కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో ఒక వర్గీకరణ ఏంటంటే సైజు దాని యొక్క సైజును బట్టి సైజును బట్టి మనము పరిశ్రమలను మనము నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి సూక్ష్మ పరిశ్రమలు చిన్న పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమలు మరియు లార్జ్ ఇండస్ట్రీస్ పెద్ద అతిపెద్ద పరిశ్రమలుగా ఇది ఏంటంటే యొక్క సైజును బట్టి మనము దాని యొక్క పరిమాణాన్ని బట్టి మనము పరిశ్రమలను ఈ విధంగా క్లాసిఫ్ చే క్లాసిఫై చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ ప్రాముఖ్యతను బట్టి అంటే ప్రాముఖ్యతను బట్టి మెయిన్ సెక్టార్సు దానిలో ఇండస్ట్రియల్ సెక్టార్లో ముఖ్యమైన ఉపరంగాలు ఏంటి అది ఒక వర్గీకరణలో దాంట్లో ఏంటంటే మనము సాధారణంగా ఏది మనము తెలుసుకునేటప్పుడు సాధారణంగా మనకు గణాంకాలు ఇచ్చేటప్పుడు ఏంటంటే ఈ వర్గీకరణను కొంతవరకు దృష్టిలో పెడతారు దాంట్లో మ్యానుఫ్యాక్చరింగు రిక రి రికగ్నైజ్డ్ అండ్ అన్ అని తర్వాత మైనింగు ఎలక్ట్రిసిటీ అంటే ముఖ్యమైన ఉపరంగాలు ఇదొక విధమైన వర్గీకరణ చేస్తారు అది సో ఎందుకంటే వీటికి తగ్గ మన గణాంకాలు కూడా మనకు ఎప్పుడూ ప్రతి సంవత్సరం కూడా అందుబాటులో చేస్తారు కాబట్టి ఇది ఒక ముఖ్యమైన వర్గీకరణ ఇక ఇంకో వర్గీకరణ అంటే ఉపయోగాన్ని బట్టి ఉపయోగాన్ని బట్టి వర్గీకరించేదాన్ని యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ అంటే దాని యొక్క యూజ్ ఏంటి సో వాటిని వాటి ఆధారంగా మనం బేసిక్ గుడ్స్ అని అంటే బేసిక్ గుడ్స్ అని క్యాపిటల్ గుడ్స్ అని కన్జ్యూమర్ గుడ్స్ అని తర్వాత ఇంటర్మీడియట్ గుడ్స్ను అంటే బేసిక్ గుడ్స్ను ఉత్పత్తి చేసే పరిశ్రమలు మన పెట్టుబడి వస్తువులను ఇన్వెస్ట్మెంట్ గుడ్సు వాటిని ఉత్పత్తి చేస్తే క్యాపిటల్ గుడ్సు అంటే వినియోగ వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు తర్వాత ఇంటర్మీడియట్ మధ్యస్థ వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు సో వీటిని కూడా ఇది యూజ్ బేస్డ్ కదా సో రకరకాల పరిశ్రమలను ఈ కేటగిరీ దిందా మనం వర్గీకరించవచ్చు యూజ్ బేస్డ్ మీద సో ఇంకొకటి ఏంటంటే మనకు రెగ్యులర్గా అప్పుడప్పుడు యాన్యువల్ ఇండస్ట్రియల్ స్టాటిస్టిక్స్ వాళ్ళు రెగ్యులర్గా మనకు ఇండస్ట్రీస్ను క్లాసిఫై చేస్తూ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఓకే ఆ పరిశ్రమల వర్గీకరణను ఏంటంటే రెండు డిజిట్స్ గాను మూడు డిజిట్స్ గాను నాలుగు డిజిట్స్ గాను రెండేందంటే మొత్తం పరిశ్రమలన్నీ వంద తర్వాత ఒక్కొక్క పరిశ్రమను మళ్ళీ ఇంకా డీటెయిల్డ్గా తీసుకుంటే త్రీ డిజిట్స్ కానీ ఫోర్ డిజిట్ వాళ్ళు అంటే మరీ డిసగ్రిగేట్గా మరీ వాటిని గురించి కూడా చేయాలంటే ఇంకా ఫోర్ డిజిట్స్కి వెళ్తారు సో ఇది కూడా మనకు అప్పుడప్పుడు అందుబాటులో ఇస్తారు అది ప్రతి సంవత్సరం ఇన్ఫర్మేషను ఈ అంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రాదు కానీ బట్ అప్పుడప్పుడు ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి మన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినప్పుడు ఈ వర్గీకరణ కూడా మనకు దొరుకుతుంది అది అవైలబుల్ ఉన్నది అనేది ఈ సందర్భంగా మనం గ్రహించవచ్చు ఇంకోటి ఏంటంటే ప్రాంతం ఆధారంగా అంటే ఏరియా బేస్డ్ క్లాసిఫికేషన్ సో రూరల్ ఇండస్ట్రీ అని అర్బన్ ఇండస్ట్రీస్ అని రకరకాలుగా వాటిని కూడా మనం వర్గీకరించవచ్చు సో ఇంకోటి ఏంటంటే యాక్టివిటీ బేస్డ్ యాక్టివిటీ బేస్డ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆగ్రో బేస్డ్ ఆగ్రో బేస్డ్ నాన్ అగ్రికల్చర్ బేస్డ్ అంటే ఎందుకంటే చాలా పరిశ్రమలు కూడా వ్యవసాయానికి అనుబంధంగా ఉంటాయి కాబట్టి వాటి అగ్రో బేస్డ్ అంటుంది అవి కూడా వ్యవసాయ రంగము ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలలో ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ యొక్క ప్రాముఖ్యత కూడా ఎక్కువగా ఉన్నది కాబట్టి సో ఆ సందర్భం కూడా ఈ యొక్క వర్గీకరణ కూడా మనకు బాగా ప్రాముఖ్యత వహిస్తుంది ఇంకోటి ఏంటంటే ఎంప్లాయ్మెంటు నేచర్ని బట్టి అంటే ఎంప్లాయ్మెంటు యొక్క స్వభావాన్ని బట్టి ఇది కూడా వర్గీకరించడం దీనిలో ఫర్ ఉదాహరణకు ఓన్ అకౌంట్ ఎస్టాబ్లిష్మెంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా లేకపోతే ఎంత ఎంతమందిని చేసుకుంటున్నారు కార్పొరేట్ ఎంప్లాయ్మెంట్ కార్పొరేటా లేకపోతే నాన్ కార్పొరేటు ఈ వర్గీకరణ కూడా ఒక్కోసారి నెక్స్ట్ కూడా మనం తెలుసుకున్నప్పుడు దీని డీటెయిల్స్ ఏంటంటే ఇంకోటంటే సంస్థ యొక్క సంస్థను బట్టి టైప్ ఆఫ్ ఫర్మాను బట్టి ఏంటంటే మనకు కార్పొరేటు ఫర్మా నాన్ కార్పొరేట్ ఫర్మా సో ఈ టైప్ ఆఫ్ వర్గీకరణ కూడా మనకు అప్పుడప్పుడు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వీటిపై కూడా మనకు లభిస్తుంది వీటిలలో ముఖ్యమైన వర్గీకరణ ముఖ్యంగా ఈ వర్గీకరణ సంబంధించిన అన్ని వివరాలు మనకు అందుబాటులో లేకపోవచ్చు కొన్ని ఏంటంటే కొన్నిటికి సంబంధించిన వివరాలు మాత్రము తప్పక మనకు వస్తుంది అది ఏంటంటే మనము సబ్ సెక్టార్ బేస్డ్గా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరకు ఈ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి చెప్పుకున్నప్పుడు ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్ను మనకు నాలుగు నాలుగు రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది ఒక్కొక్క దానిలో మళ్ళీ ఇంకా డీటెయిల్స్ ఉంటాయి బట్ బ్రాడ్గా చూసుకుంటే ఏంటంటే ఒక పారిశ్రామిక రంగాన్ని నాలుగు గ్రూపులుగా క్లాసిఫై చేయడం జరిగింది అది ఏంటంటే మైనింగ్ అండ్ క్వారియింగ్ రెండవది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగు మూడవది ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ గ్యాస్ వాటర్ సప్లై వీటికి సంబంధించింది ఫైనల్గా ఏంటంటే కన్స్ట్రక్షను నిర్మాణ రంగము ఈ నాలుగు రకాలుగా వర్గీకరించుకుంటే ఈ నాలుగు రకాల్లో దేని వాటా ఎంతున్నది అది వాటాలు ఎలా మారినదంటే మనం ఈ సందర్భంగా మనము గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈ నాలుగు ఉపరంగాలు ఏవైతున్నాయో అవి మన యొక్క పారిశ్రామిక రంగాన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి సో ఇవన్నీ కలిపితేనే మనకు పారిశ్రామిక రంగంగా మనము పరిగణిస్తాం కాబట్టి వీటిలలో ఏం జరిగింది వీటి యొక్క వాటా ఎంత మొత్తము పరిశ్రమ రంగంలో వీటి యొక్క వాటా ఎంత సో మొత్తము పరిశ్రమలలో వాట తెలుసుకునే ముందు యొక్క పరిశ్రమ రంగం యొక్క వాట ఎలా మారింది ఇది ఇదివరకు ఆల్రెడీ చెప్పుకున్నాము బట్ ఒక్కొక్కసారి మళ్ళొకసారి గుర్తు చేసుకునే అంశం ఏంటంటే మొత్తము మన జాతీయ రాష్ట్ర స్థూల జాతి ఉత్పత్తిలో యొక్క పరిశ్రమల యొక్క వాటా ఇరవై ఎనిమిది శాతం నుండి రెండు వేల నాలుగు ఐదులో ఇరవై ఎనిమిది శాతం ఉంటే అది రెండు వేల పదిహేను పదహారు వచ్చే వరకు ఇరవై నాలుగు శాతానికి తగ్గింది ఇదివరకు చెప్పినట్టు తగ్గింది అంటే అంటే తగ్గుముఖం పట్టింది బట్ వీటిలలో ఏ ఉపరంగాల్లో యొక్క వాటా పెరిగింది ఏ యొక్క ఉపరంగాల యొక్క వాటా తగ్గింది ఏం జరిగింది అనేది ఈ యొక్క మన మార్పులు ఏ విధంగా సంభవించినది ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక మొదట ఏంటంటే మైనింగు క్వా మైనింగ్ అండ్ క్వారీయింగు గనులు గనుల తవ్వకాలు వీటికి సంబంధించిన అంశం ఏంటంటే వీటి యొక్క వాట రెండు వేల నాలుగు ఐదులో దీని ద్వారా మొత్తము మన రాష్ట్రానికి స్థూల ఆదాయానికి వచ్చేది ఏంటంటే నాలుగు పాయింట్ ఐదు నుండి మూడు పాయింట్ ఐదు తగ్గింది అంటే గనుల రంగం నుంచి మన రాష్ట్ర జాతీయ ఆదాయంలో దీని వాట తగ్గినట్టు మనకు చెప్తుంది సో ఒకటే శాతం తగ్గినప్పటికి కూడా అది మొత్తంలో ఎక్కువే సంభవించవచ్చు నాలుగు పాయింట్ ఎనిమిది నుంచి మూడు పాయింట్ ఎనిమిదికి తగ్గిందంటే అది ఆలోచించాల్సిన విషయమే ఇంకా రెండవది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు సో దీంట్లో మనకు రి రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ అని రెండు రకాలు ఉంటాయి సో వాటి గురించి ఇప్పుడు అంత డీటెయిల్గా చేయాల్సిన ఇప్పుడు అవసరం లేదు సో ఇది మన పరిశ్రమలలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది సో దీని యొక్క వాట రెండు వేల నాలుగు ఐదులో పదమూడు పాయింట్ రెండు ఉంటే రెండు వేల పదిహేను పదహారు వచ్చే వరకు పదమూడు పాయింట్ మూడుగా మారింది అంటే దీనిలో పెద్ద మార్పు లేదు దీని ద్వారా ఈ రంగం ద్వారా వచ్చే వాట దాదాపు స్థిరంగానే ఉన్నది సో దీనిలో ఎటువంటి మార్పు లేదు పదమూడు పాయింట్ రెండు పదమూడు పాయింట్ మూడు మధ్యలో కొంచెం పెరిగినట్టు సూచనలు కనబడేటప్పటికి కూడా ఇది పెద్ద మార్పులు అయితే మనం లేదు ఇక ఏదైతే మనం అవస్థాపన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మూల సూత మూల అనుకున్నామో అవస్థాపన సౌకర్యాలు ముఖ్యంగా యొక్క శక్తి గ్యాసు వాటర్ సప్లై అంటే ఇవి ముక్కు మూడు కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు చాలా కీలకమైన అంశాలు సో వీటి యొక్క వాటా మొత్తం పరిశ్రమలో వాటాలో టూ పాయింట్ ఎయిట్ రెండు వేల నాలుగు ఉంటే ఇది రెండు వేల పదిహేను పదహారు వచ్చే వరకు ఒకటి పాయింట్ ఆరు శాతానికి తగ్గింది అంటే మన రాష్ట్ర స్థూల ఆదాయంలో దీని యొక్క వాటా తగ్గింది అంటే ఒకటి ఒకటి పాయింట్ రెండు శాతం తగ్గిందన్న ఒకటి రెండు పాయింట్ రెండు శాతం అని అనుకున్నది అనుకోవడానికి ఆస్కారం లేదు ఎందుకంటే టూ పాయింట్ ఎయిట్ నుంచి వన్ పాయింట్ సిక్స్ తగ్గిందంటే అది చాలా పెద్ద మొత్తంలో తగ్గినట్టే మనం ఇక్కడ భావించవచ్చు ఇక్కడ నిర్మాణ రంగానికి వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా కీలకమైన ఈ యొక్క అంశము కీలకమైన రంగము ఇది రెండు వేల నాలుగు ఐదులో స్థూల రాష్ట్ర స్థూల ఆదాయంలో సెవెన్ పాయింట్ ఫైవ్ శాతము సమకూరుస్తే ఇది రెండు వేల పదిహేను పదహారు వచ్చే వరకు ఐదు పాయింట్ ఆరు ఆరు శాతానికి తగ్గింది అంటే సో రాష్ట్ర ఆదాయంలో దీని శాతము దాదాపు రెండు శాతము తగ్గింది సో రెండు శాతం తగ్గడం అనేది కూడా చాలా కీలకమైన మార్పే సో ఇవన్నీ కూడా ఇవన్నీ తగ్గడం వల్ల అంటే అల్టిమేట్లీ మన పరిశ్రమల యొక్క వాట మన ఆదాయంలో రాష్ట్ర ఆదాయంలో తగ్గింది సో అని ఈ విధంగా మనం దీన్ని బట్టి మనము గమనించవచ్చు సో కాబట్టి ఇండస్ట్రియల్ సెక్టార్ గురించి చెప్పుకున్నప్పుడు ఇది కూడా చాలా స్ట్రక్చరల్ మార్పు అంటే స్ట్రక్చరల్ మార్పు జరుగుతుందా లేదా అనేది సో ఇకొక్క వర్గీకరణ ఏంటంటే మనము స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి వర్గీకరించుకున్నప్పుడు అది ఒక అంశంగా చేసుకున్నప్పుడు ఇంకొక అంశం ఏంటంటే సంస్థ యొక్క స్వభావాన్ని బట్టి టైప్ ఆఫ్ ద ఫార్మ్ గురించి మనం మాట్లాడు దీన్ని ఏంటంటే మనం మూడు రకాలుగా వర్గీకరించు ఒకటేమో కార్పొరేటు ఇంకోటేమో నాన్ కార్పొరేటు ఇంకోటి మూడు అదర్స్ మిగతాది ఓకే సో కార్పొరేట్ అంటే కార్పొరేట్ వ్యవస్థ అంటే కొన్ని లక్షణాలు కలిగి ఉంటాయి అది ఓనరు ఓనర్కు అత్యంత దూరంగా ఉంటాడు ఓనర్కు డైరెక్ట్గా సంబంధం ఉండదు సంస్థతో కొన్ని లక్షణాలు ఉన్నాయి మౌలిక లక్షణాలు ఉన్నాయి సో అవి కార్పొరేట్ కార్పొరేట్ మనం ఎక్కువ మాట్లాడుతుంటాము వాటికి నాన్పో నాన్ కార్పొరేట్ కావడానికి అంటే అభివృద్ధి జరుగుతుందంటే ఎక్కువ కార్పొరేట్ సెక్టారు పెరుగుతూ ఉంటుంది నాన్ కార్పొరేట్ యాస్పెక్ట్ కొంచెం తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు రెండు వేల పన్నెండు పదమూడులో ఎటువంటి పరిస్థితులు ఉండే అంటే మనం ఈ గణాంకాలు తెలుసుకున్నప్పుడు ఈ రెండు వేల పన్నెండు పదమూడులో ఈ కార్పొరేటు సెక్టార్లో పరిశ్రమలు రెండు వేల పద్దెనిమిది ఉంటే నాన్ కార్పొరేట్ సెక్టార్లో మూడు వేల రెండు వందల పద్నాలుగు మరి మిగతాది నలభై ఏడు సో దీన్ని బట్టి మనం అంచనా వేసిందంటే కార్పొరేటు సెక్షన్ అనేది గణనీయంగా ఉన్నది అంటే దాదాపు అరవై శాతం వరకు ఈ ఇండస్ట్రియల్ సంస్థలు ఏవైతేనే అవి కార్పొరేటు సంస్థలుగా మనము భావించవచ్చు అంటే నాన్ కార్పొరేట్ మిగతా రెండు కలిపితే కూడా దానిలో సగానికి సమానంగా లేవు సో కాబట్టి మనకు ఎక్కువ మొత్తము కార్పొరేట్ సంస్థలుగా ఉన్నట్టు ఇక్కడ మనము భావించవచ్చు ఇక ఉద్యోగ అవకాశాలు కల్పించేది దానికి చూస్తుందంటే కార్పొరేట్ సెక్టర్లో సంస్థలు ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నప్పటికి కూడా ఉద్యోగానికి వచ్చే వరకు తక్కువ ఉన్నది ఇది ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే ఉ ఉద్యోగాలకు వచ్చే వరకు కార్పొరేట్ సెక్టార్లో రెండు లక్షల ఎనభై మూడు వేల నూట పదిహేను మందికే ఉద్యోగ అవకాశాలు ఉంటే అది నాన్ కార్పొరేట్ సెక్టర్లో మూడు లక్షల తొంభై వేలకు వచ్చింది అంటే సో నాన్ కార్పొరేట్ సెక్టార్లో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి అంటే సో ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి సో కాబట్టి మీరు ఫ్యాక్టరీస్ ఉన్నంత మాత్రాన ఉద్యోగ అవకాశాలు ఎక్కువనే మనం భావించరాదు దీన్ని బట్టి ఇంకా ఇతర చూస్తే అంటే ఇంకా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు అంటే నలభై ఏడు ఫ్యాక్టరీస్ మిగతా రంగం మిగతా కేటగిరీ కింద నలభై ఏడు ఉంటే ఇరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది దాంట్లో నలభై ఏడు సంస్థల్లో పనిచేస్తున్నట్టు మనకు ఈ గణాంకాలు చెప్తున్నాయి సో కాబట్టి ఏంటంటే ఇక్కడ కార్పొరేట్ సెక్టార్లో ఎక్కువ సంస్థలు కూడా ఉద్యోగాలు అంత మొత్తంలో లేవు ఓకే ఇక వాల్యూ యాడెడ్ అంటే ఎంత వాల్యూను అవి క్రియేట్ చేశాయి నెట్ వాల్యూ యాడెడ్ సో దానికి వస్తే ఒక కార్పొరేట్ సెక్టార్లో తక్కువ వాల్యూ యాడ్ చేసినట్టు నాన్ కార్పొరేట్ సెక్టర్లో ఎక్కువ వచ్చినట్టు ఈ గణాంకాలు చెప్తున్నాయి ఇక గ్రాస్ క్యాపిటల్ అంటే మూలధనము ఎంత మూలధనము ఏ కార్పొరేట్ సెక్టర్లో ఎక్కువ ఉందా నాన్ కార్పొరేట్ ఎక్కువ ఉందంటే సో కార్పొరేట్ సెక్టార్లో మూలధనాన్ని తక్కువ ఉపయోగించి నాన్ కార్పొరేట్ సెక్టర్లో ఎక్కువ మూలధనాన్ని ఉపయోగించుకున్నట్టు మనం ఈ సందర్భంగా మనము భావించవచ్చు సో కాబట్టి ఏంటంటే ఈ కార్పొరేట్ నాన్ కార్పొరేట్ వర్గీకరణ చూసుకున్నప్పుడు ఏంటంటే మనం క్లియర్గా కొన్ని పరిస్థితులు మనం అవగాహన చేసుకోవచ్చు ఎందుకంటే కార్పొరేట్ సెక్టార్లో నార్మల్గా ఈ సంస్థలన్నిటి కూడా ఒక ప్రొఫెషనల్ లెవెల్లో నడుపుతారు కాబట్టి తక్కువ మందితో ఎక్కువ పని చేయించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అది మన దగ్గర కార్పొరేటీకరణ కొంచెం కొంచెం పెరుగుతుంది బట్ అయినప్పటికీ కూడా పాత పద్ధతిలో ఏది పరిశ్రమలు నడపడం అనేది ఇంకా కొంచెము తెలంగాణ ప్రాంతంలో ఉన్నట్టు మనం ఈ విధంగా భావించవచ్చు ఇక తెలంగాణ కూడా మనకు తెలుసు రాష్ట్రాలు తెలంగాణలో కూడా జిల్లాలు ఇక్కడ కొన్ని జిల్లాలలో కొన్ని రకాల పర్మిషన్లు కొన్ని ఫేమస్ ఉన్నాయి కొన్ని ఫేమస్ గానీ ఉన్నాయి సో కొన్ని జిల్లాలలో కొన్ని రకాల పరిశ్రమలు ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్నాయి కొన్నిటిలో తక్కువ ఉన్నాయి సో కాబట్టి మనము మొదట్లో ఫస్ట్ ఈ యొక్క డిస్ట్రిక్ట్ వైజు ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయి సో ఇండస్ట్రీస్ అన్ని రకాల ఇండస్ట్రీస్ కలుపుకొని మన సంఖ్యాపరంగా ఇక్కడ మనం తెలుసుకుందాం ఎక్కువ సంస్థలు ఎక్కువ ఫ్యాక్టరీస్ ఉన్న జిల్లాలు ఏవి అంటే రంగారెడ్డి డిస్టిక్లో అత్యధికంగా తర్వాత మెదక్ డిస్టిక్లో ఈ రెండు డిస్ట్రిక్ట్లలో ఎక్కువగా ఉన్నాయి అంటే మొత్తం పదివేల చిల్లర ఫ్యాక్టరీస్ అనుకున్నప్పుడు దాంట్లో రంగారెడ్డి డిస్టిక్లోనే మూడు వేల ఏడు వందల తొంభై ఏడు ఉన్నాయి సో మెదక్లో పదమూడు వందల యాభై ఐదు యాభై ఐదు పరిశ్రమలు ఈ రెండు జిల్లాలోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ అయినాయి సో పరిశ్రమ పరిశ్రమల సంఖ్యకు సంబంధించిన వరకు ఈ రెండు డిస్ట్రిక్ట్లు ఎక్కువగా ఉన్నాయి ఇక ఉద్యోగస్తులు ఏ పరిశ్రమలలో ఏ ఏ జిల్లాలలో పరిశ్రమలు పనిచేసే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నది సో వీటికి వచ్చే వరకు మనకు నిజామాబాద్ డిస్టిక్ ముఖ్యంగా మన ఫస్ట్ స్టేజ్లో ఉన్నది సో నిజామాబాద్ జిల్లాలో దాదాపు రెండు లక్షల మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు మంది పరిశ్రమలో పనిచేస్తున్నట్టు మనకు ఈ గణాంకాలు చెప్తున్నాయి తర్వాత స్థానము ఓకే సంఖ్యాపరంగా రంగారెడ్డి మరియు మెదక్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ నిజామాబాద్ తర్వాత ఈ రెండు డిస్ట్రిక్ట్సు ఈ ఉద్యోగ అవకాశాలను ఎక్కువ కల్పిస్తున్నాయి ఇక్కడ మనము ఒక ముఖ్యమైన అంశాన్ని పరిశీలించేవి ఏంటంటే నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో తక్కువ పరిశ్రమలు ఉన్నప్పుడు ఎక్కువ మంది ఉద్యోగాలు ఏ విధంగా ప్రొవైడ్ చేయగలిగారు సో దాన్ని బట్టి ఏంటంటే ఏ ఏ పరిశ్రమలు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఉన్నాయి అవి తెలుసుకున్నప్పుడు ఏంటంటే మనకు తెలుసు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అనేది బీడీ పరిశ్రమకు చాలా ప్రసిద్ధిగాంచింది సో బీడీ పరిశ్రమ అనేది ఎక్కువ ఎందుకంటే దానికి వాడే మూలధనం తక్కువ శ్రామికులు ఎందుకంటే లేబరు ఉపయోగించే పరిశ్రమని కాబట్టి సో నిజామాబాద్ డిస్టిక్లో బీడీ పరిశ్రమ ప్రసిద్ధి గాంచింది కాబట్టి బీడీ పరిశ్రమలో ఎక్కువ లేబరు అవసరం కాబట్టి సో నిజామాబాద్ డిస్టిక్లో పరిశ్రమలలో ఈ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది ఈ విధంగా మన ఈ సందర్భంగా మనము తెలుసుకోవచ్చు ఇక్కడ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉండి ఉద్యోగాలు ఎక్కువ ఉన్నప్పుడు మన పెద్ద దాటి గురించి చర్చించాల్సిన అవసరం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఎక్కువ ఉండి తక్కువ ఉన్నప్పుడు అప్పుడు కొంచెం ఆలోచించాలి ఇక ఏ డిస్టిక్లలో ఎక్కువ ఉత్పత్తి విలువ జనరేట్ అయింది దాని గురించి చూసుకున్నప్పుడు అదే ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఇట్లో ఎక్కువ ఫ్యాక్టరీస్ ఉన్నాయో రంగారెడ్డి డిస్టిక్స్ మరియు మెదక్ డిస్ట్రిక్ట్లు ఎక్కువ ఉత్పత్తి విలువను జనరేట్ చేసినట్టు మనకు చెప్తున్నాయి ఈ రెండు డిస్ట్రిక్ట్లు ఇక ఏ డిస్టిక్లలో ఎక్కువ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఎందుకంటే మూలధనము చాలా అవసరం కాబట్టి ఏ డిస్టిక్లలో ఎక్కువగా ఉన్నది సో దీని పరంగా చూసుకుంటే కూడా మనకు రంగారెడ్డి అండ్ మెదక్ డిస్టిక్లలో ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది సో కాబట్టి మనము ఈ ఎక్కువ ఉన్న డిస్ట్రిక్ట్లను చూసుకున్నప్పుడు మనకు రంగారెడ్డి మరియు మెదకే ఎక్కువ ఏది మూడు నా మూడు నాలుగు ఇండికేటర్స్ కూడా దృష్టిలో పెట్టుకుంట ఈ రెండు డిస్ట్రిక్ట్లే మనకు వస్తున్నాయి అంటే ఈ రెండు డిస్టిక్లు కూడా మనము చూస్తే ఈ రెండు డిస్ట్రిక్ట్లు కూడా ఎక్కువ హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో చాలా వరకు హైదరాబాదు ఉంది హైదరాబాదు చుట్టుపక్కల ఉంది మెదక్ కూడా మెదక్లో కూడా కొన్ని ఇండస్ట్రియల్ బెల్ట్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా పటాణ చెరువు అండ్ ప్రాంతాలు కొన్ని ఏంటంటే పరిశ్రమలకు డిస్టిక్ట్ డిఐసిస్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి సో ఈ రెండు డిస్ట్రిక్ట్లలో ఏవైతే హైదరాబాదుకు పక్కనే ఉన్నాయో సో హైదరాబాద్ పక్క ఉన్నాయి కాబట్టి సో హైదరాబాదులో ఉన్న అవస్థాపన సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి ఈ రెండు డిస్ట్రిక్ట్లు పరిశ్రమలు చాలా ముందుంటాయి ముందున్నాయి కాబట్టి సో కాబట్టి ఈ డిస్టిక్లో డెవలప్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉందని మనం ఈ సందర్భంగా చెప్పడము ఇక తక్కువ ఉన్న డిస్టిక్లు ఏంటి మనం ఎక్కువ ఉన్న వాటి గురించి గుర్తు చేసుకున్నాము అయితే తక్కువ ఉన్న తక్కువ పరిశ్రమ ఉన్న జిల్లాలేంటి సో ఆ జిల్లాలలో ముందు మనకు ఆదిలాబాద్ వస్తుంది తర్వాత నిజామాబాద్ వస్తుంది ఆదిలాబాద్లో అత్యల్పంగా పరిశ్రమలు ఉన్నాయి రెండు వందల ఎనభై ఐదు ఉన్నాయి నిజామాబాద్లో ఐదు వందల పంతొమ్మిది ఉన్నది సో నిజామాబాద్ గురించి తెలుసుకున్నప్పుడు ఏంటంటే తక్కువ పరిశ్రమలు ఉన్నాయి ఎక్కువ ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అది ఈ సందర్భ సో ఇక ఉద్యోగ అవకాశాలు ఏ జిల్లాల్లో తక్కువగా ఉన్నది అత్యల్పంగా సో వాటిలో మనకు ముందు ఖమ్మం వస్తుంది తర్వాత ఆదిలాబాద్ వస్తుంది సో ఖమ్మంలో పద్నాలుగు వేల యాభై ఐదు మంది ఉద్యోగాలు ఉద్యో ఉద్యోగం చేస్తున్నారు ఆ సంవత్సరంలో ఆదిలాబాద్లో పద్దెనిమిది వేలు అంటే ఆదిలాబాదులో తక్కువ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి సో ఉద్యోగాలు కూడా తక్కువ ఉండడానికి ఆకాశం ఉంటుంది బట్ ఖమ్మంలో ఎందుకనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఖమ్మంలో ఎటువంటి పరిశ్రమలు ఉన్నాయి బట్ ఎందుకు ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నాయి మిగతా ఆదిలాబాద్తో పోల్చుకుంటే ఇక గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏదైతే ఉత్పత్తి విలువ ఏదైతే జనరేట్ చేశాయో దాంట్లో కూడా మనకు తక్కువ జనరేట్ చేసిన దానిలో ఖమ్మము జిల్లా ముందుంటుంది తర్వాత ఆదిలాబాద్ జిల్లా సో కాబట్టి ఎంప్లాయీస్ పరంగా తర్వాత గ్రాస్ వ్యాల్యూడు పరంగా కూడా ఈ రెండు డిస్ట్రిక్ట్లు వెనుకబడి ఉన్నాయి ఇక లాస్ట్లో ఈ యొక్క స్థిర మూలధనము స్థూల స్థిర మూలధనములు విలువ ఎంతున్నదంటే నిజామాబాద్లో అత్యల్పంగా ఉన్నది తర్వాత వరంగల్లో మరియు ఆదిలాబాద్లో సో ఈ మూడు జిల్లాలలో తక్కువ మూలధనం ఉన్నదని మనకు ఈ సందర్భం గుర్తు చేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే నిజామాబాద్లో మనకు ఫ్యాక్టరీస్ తక్కువ ఉన్నాయి బట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది సో అక్కడ ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ తక్కువ ఉంది గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ చాలా తక్కువ ఉంది అంటే దాని మీదంటే నిజామాబాద్ జిల్లాలో ఏ పరిశ్రమలు ఉన్నాయంటే ఎక్కువ లేబర్ను ఉపయోగించి తక్కువ మూలధనాన్ని ఉపయోగించి పరిశ్రమ ఉంది అంటే బీడీ పరిశ్రమ ఉన్నట్టు మనకి ఇక్కడ మనకు ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఫిక్స్డ్ క్యాపిటల్ అనేది చాలా తక్కువగా ఉన్నది అక్కడ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయంటే ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి పరిశ్రమలు తక్కువ ఉన్నాయంటే సో ఖచ్చితంగా మనము ఆ లేబర్ ఇంటెన్సివ్ పరిశ్రమలు ఆ ప్రాంతంలో ఎక్కువ ఉన్నట్టు మనం ఈ విధంగా ఈ సందర్భంగా మనం చూడవచ్చు ఇక డిస్ట్రిక్ట్ వైజ్ ఏ పరిశ్రమలు ఉన్నాయి అది మళ్ళొకసారి మనం క్షుణ్ణంగా ఇంతవరకు పరోక్షంగా మనం ప్రస్తావనకు వచ్చింది బట్ వచ్చేవరకు ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా పేపరు మరియు సిమెంటు పేపరు మన సిర్పూర్ కాగజ్ నగరు మనం చెప్పుకుంటాము అట్లాంటి సిమెంట్ ఫ్యాక్టరీస్ కూడా ఈ రెండింటికి ఇంకా చాలా చిన్న చిన్న రకాల పరిశ్రమలు ఉన్నాయి కానీ బట్ ఇవిని మనము ముఖ్యంగా మనము ఉన్నట్టు మనం భావించవచ్చు ఇక కరీంనగర్ డిస్టిక్కి వస్తే కరీంనగర్ డిస్టిక్లో ఎరువులు ఎలక్ట్రిసిటీ అండ్ సిమెంట్ పరిశ్రమలు ఎక్కువ కర్మ డిస్టిక్టు పరిశ్రమల ఏ పరిశ్రమలు అంటే వీటికి సంబంధించిన పరిశ్రమలు కర్మ డిస్టిక్లో ఎక్కువ ఉన్నట్టు మనకు ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే నిజామాబాద్ డిస్టిక్టు నిజామాబాద్ డిస్టిక్లో సిమెంటు ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ మనకు ఆల్రెడీ అక్కడ అల్లము తర్వాత పసుపు చెర్రకు వీటికి సంబంధించిన పంటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ ఉన్నట్టు ఈ సందర్భం మనము తెలుసుకోవచ్చు అలాగే మైన్స్ గనులకు సంబంధించిన పరిశ్రమలు కూడా నిజామాబాదు డిస్టిక్లో ఉన్నట్టు మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు ఇక వరంగల్కి వస్తే వరంగల్స్లో కూడా ఈ యొక్క గనులు ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఉన్నట్టు మనకు ఈ ఈసర్భ ఎక్కువ అంటే మిగతా ఊడు ఉన్న ఎక్కడక్కడ కానీ ఎక్కువ ప్రస్తావనకు వచ్చినట్టు ఈ వీటికి సంబంధించిన పరిశ్రమలే ఎక్కువ ఉన్నట్టు మనం ఇక్కడ భావించవచ్చు ఇక నల్గొండకు వస్తే నల్గొండ డిస్ట్రిక్ట్ అయితే ముఖ్యంగా సిమెంటు మనకు తెలుసు సిమెంటు పరిశ్రమలు మన బార్డరు మన ఆంధ్ర బార్డర్లో ఎక్కువ నల్గొండ డిస్టిక్లో సిమెంట్ పరిశ్రమలు కేంద్రీకృతమైన ఉన్నాయి తర్వాత ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్ అంటే ఔషధ ఔషధాలకు సంబంధించిన పరిశ్రమలు కూడా నల్గొండ డిస్టిక్లో ఉన్నట్టు మనం ఇక్కడ తెలుసుకోవాలి ఇక ఖమ్మం డిస్ట్రిక్ట్ వస్తే గ్రనెటు మనకు తెలుసు గ్రెనెట్ ఖమ్మం డిస్ట్రిక్ట్లో గ్రనెటు అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన గ్రనెటు ఖమ్మం డిస్టిక్లో ఉన్నది సో దాంతోపాటే ఏవైతే గనులు మెటల్సు ఇవన్నీ కూడా ఒకటే కోవ కింద వస్తాయి కాబట్టి వీటన్నిటి కూడా ఖమ్మం డిస్టిక్ పరిస్థితి దాంతోపాటు ఎలక్ట్రిసిటీ మరియు పేపర్ మిల్స్ కూడా ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉన్నట్టు మనం భావించవచ్చు ఇక మెదకు డిస్ట్రిక్ట్కి వచ్చే వరకు మనకు ముఖ్యంగా కనబడే పరిశ్రమ ఏంటంటే కెమికల్స్ రసాయన రసాయనాలతో నడిచే పరిశ్రమలు రసాయనాలు యూజ్ చేసే పరిశ్రమలు తర్వాత ఇంజనీరింగ్ అండ్ ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమొబైల్స్ సంబంధించిన పరిశ్రమలు మెదక్ దృష్టిలో ఎక్కువ కాన్సన్ట్రేట్ అయినాయి సో పటాన్చేరు పరిసర ప్రాంతాలలో మనకు ఎక్కువ సంగారెడ్డి ఆ ఏరియాలలో కూడా ఈ కొంచెం ఎక్కువ కాన్సంట్రేట్ అదే రూట్లో ఎక్కువ ఓకే ఇక రంగారెడ్డి డిస్టిక్ వచ్చే వరకు ఈ యొక్క ఐటీ ఐటీ ఎనేబుల్డ్ సర్వసు తర్వాత ఫార్మసిటికలు ఫుడ్ ప్రాసెసింగ్ సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఎవి ఎక్కువ బట్ ఎక్కువ ఏంటంటే మనం ఐటీ గురించి ఎక్కువ ఈ మధ్య ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ రంగారెడ్డి పరిశ్రమ ప్రాంతాల్లో ఇక ఐటీ పరిశ్రమ పెద్ద మొత్తంలో ఉన్నది అది అభివృద్ధి కూడా చెందుతున్నది ఇక మహబూబ్ నగర్కి వచ్చే వరకు టెక్స్టైల్స్ వస్త్ర పరిశ్రమ తర్వాత మినరల్సు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణ పరిశ్రమకు తెలంగాణ పరిశ్రమలకు ఉన్న ముఖ్యమైన స్ట్రెంత్స్ ఏంటి అంటే అవి ముఖ్యంగా ఉన్న అంశాలు ఇవి స్ట్రెంత్స్ ఉన్నాయి కాబట్టి ఈ పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఎక్కువ ఉంది సో ముఖ్యంగా నాలుగైదు రకాల పరిశ్రమను ఈ సందర్భంగా మనము దృష్టిలో పెట్టుకోవాలి ఒకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్ సర్వీసెస్ మనకు తెలుసు సో మన తెలంగాణ రాష్ట్రము దీనికి చాలా ప్రముఖమైన అభివృద్ధి చెందింది అని ఈ విధంగా భావించవచ్చు ఇది ఎక్కువ హైదరాబాద్ చుట్టుపక్కలలో ముఖ్యంగా హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కలలో బాగా ప్రసిద్ధిగాంచింది ఇది పరిశ్రమక స్ట్రెంత్ కావడానికి అవకాశాలు ఏంటి సో ముఖ్యంగా ఏంటంటే ఈ ఐటీ ఐటీ సెక్టారు డెవలప్ కావాలంటే ముఖ్యంగా మ్యాన్ పవర్ అవసరము ఎందుకంటే మేధా సంపత్తి అంటే మే అంటే ముఖ్యంగా యూత్ పవరు ఏదో ఎడ్యుకేటెడ్ యూత్ యొక్క అవకాశం ఎన్ ఎంత ఉంది సో కాబట్టి మన హైదరాబాద్లో దీనికి కొరత లేదు కాబట్టి అది ముఖ్యంగా ఈ పరిశ్రమ డెవలప్ కావడానికి సానుకూలంగా ఉన్నది అలాగే హైదరాబాదులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మన అంతర్జాతీయ విమానాశ్రయము ఈ యొక్క రోడ్లు ఈ యొక్క బిల్డింగ్సు సో ఇవన్నీ కనెక్టివిటీ కూడా కొంతవరకు మంచిగానే ఉంది సో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరాలు లేవు కాబట్టి సో ఐటీ సెక్టర్ డెవలప్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక రెండవ పరిశ్రమ ఏంటి పరిశ్రమలకు ఏంటంటే ఇంజనీరింగ్ అండ్ యావియేషను డిఫెన్సు ఇంజనీరింగు తర్వాత ఈ ఏరోస్పేస్ టెక్నో ఏరోస్పేసు మరి రక్షణ రంగము సో ఇవి కూడా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో ప్రసిద్ధిగాంచినాయి సో వీటికి అనుకూలంగా ఉండడానికి కారణం ఏంటంటే పెద్ద పెద్ద సంస్థలు భారత ప్రభుత్వం యొక్క సహకారంతో కానీ ఇతర వాటి సహకారంతో ఎక్కువ సంస్థలు ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో బాగా నిలబడి ఉన్నాయి సో దీనిలో ముఖ్యంగా మనం అంటే బిఈలు హెచ్ఏఎలు డిఆర్డిఓ డిఆర్డిఎలు తర్వాత ఏరోస్పేస్ స్పెషల్ ఎకనామిక్ జోన్సు రకరకాల అవకాశాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి వీటి యొక్క ప్రభావము ఇంజనీరింగ్ మరియు ఇంజనీరింగ్ రంగము తర్వాత ఏవియేషన్ రంగము ఒక రక్షణ రంగంపై పెరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి ఇక మూడవది ఏంటంటే ఔషధాలు మరియు రసాయనాలు వీటికి సంబంధించింది ఇది ఈ పరిశ్రమలు ఎక్కువ హైదరాబాదు మరియు మెదక్ డిస్ట్రిక్టు పరిసర ప్రాంతంలో ఎక్కువ వాపెందు చెందినవి సో ఇది ఇది అభివృద్ధి కావడానికి అవకాశాలు ఎందుకున్నాయంటే ఎక్కువ మన హైదరాబాద్ చుట్టుపక్కల ఫార్మా క్లస్టర్స్ ఉన్నాయి కొన్ని ఏరియాస్లో ఎక్కువగా అవే పరిశ్రమలు స్థాపించబడ్డాయి తర్వాత పరిష్ పరిశోధన సంస్థలు అంటే ఈ యొక్క ఫార్మాసిటికల్స్ డెవలప్ చేయాలంటే ఏదైతే పరిశోధన అవసరమో పరిశోధనకు సంబంధించిన సంస్థలు కూడా ఇక్కడే కేంద్రీకృతం కాబట్టి ఈ ఫార్మసిటికల్ అండ్ కెమికల్ పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నది ఇక బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ కూడా మనం ఈ హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ డిస్ట్రిక్ట్లు ప్రసిద్ధిగాంచినాయి సో ఈ మధ్యలో మనం జెనోమ్ వ్యాలీ అండ్ బిగ్గెస్ట్ బయో క్లస్టర్ కూడా పరిగణించింది చెందింది కదా వీటి అనేది ఏంటంటే బయో టెక్నాలజీకి సంబంధించిన పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో తదు ఫైనల్గా ఏంటంటే సోలారు మరియు ఎలక్ట్రిసిటీ వీటికి సంబంధించినవి కూడా ముఖ్యంగా మహబూబ్ నగర్ కేంద్రంగా ఈ పరిశ్రమలు కూడా డెవలప్ అవుతున్నాయి ఎందుకంటే ఈ యొక్క సోలార్ పార్క్ అనేది దాదాపు ఐదు వేల ఎకరాలలో సోలార్ పార్క్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దానికి చర్యలు చేపట్టడం జరిగింది కాబట్టి ఈ సోలార్ అండ్ ఎలక్ట్రిసిటీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కూడా మన తెలంగాణ ప్రాంతము చాలా ఫేవరబుల్గా ఉండదనేది ఈ సందర్భంగా మనము చెప్పుకోవచ్చు ఇక పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన వారికి మనము తెలుసుకునే సందర్భంలో మనకు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే దానికి తగిన అవస్థాపన సౌకర్యాలు ఉండాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ప్రముఖమైనది ఎందుకంటే ఇండస్ట్రీసు అంతర్జాతీయంగా మరి జాతీయంగా పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి రావాలంటే ఒక ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళు చాలా విషయాలు పరిగణలోకి తీసుకుంటారు సో దానిలో భాగంగానే ఈ పరిశ్రమలను పెట్టాలన్నప్పుడు పరిశ్రమలకు సంబంధించిన అవస్థాపన సౌకర్యాలు ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎంతవరకు ఉన్నాయి అనేది వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా కీలకమైనది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క అవరోధాలు ఉంటే అది పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకం కలిగజేస్తుంది సో కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అవరోధాలు సాధ్యమైనంత వరకు తక్కువ ఉండడానికి ప్రతి రాష్ట్రం కూడా ప్రయత్నం చేస్తుంది ఈ సందర్భంగా చూసుకుంటే మనకు ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన వరకు మనము రెండు వర్గాలుగా మనం భావించవచ్చు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఒకటి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆర్థికపరమైన అవస్థాపన సౌకర్యాలు సామాజిక అవస్థాపన సౌకర్యాలు ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండు ఇక ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేవరకు ఏంటంటే ముఖ్యమైనవి అవి పారిశ్రామిక అభివృద్ధికి మొత్తం ఆర్థిక అభివృద్ధికి కూడా కీలకమైన అంశాలు అవి ఏంటంటే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరకు ఏంటంటే అవి ఎనర్జీ వాటరు ట్రాన్స్పోర్టు బ్యాంకింగు అండ్ ఇన్సూరెన్సు అండ్ ఇన్ఫర్మేషను ఈ ఐదారు ఆర్థికపరమైన అవస్థాపన సౌకర్యాలు అనేది కీలకమైనవి ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధికి ఇవి చాలా అవసరం కూడా ఇక రెండవ రకమైన అవస్థాపన సౌకర్యాలు అంటే సామాజిక అవస్థాపన సౌకర్యాలు సో దీంట్లో మనకు తెలి దీంట్లో వచ్చేటి ఏంటంటే ముఖ్యంగా విద్య ఆరోగ్యము సంక్షేమము నివాసము తర్వాత సెక్యూరిటీ ఇవన్నీ కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తాయి సో కాబట్టి ఇవన్నిటిపై ప్రభుత్వము చర్యలు చేపట్టినప్పుడు నిజంగా పరిశ్రమ అభివృద్ధికి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆటంకం కలగడ కలగదనేది సో వీటి గురించి మనము బ్రీఫ్గా చెప్పుకున్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా మనం ఒకటి రెండు అంశాల గురించి మనం ఇక్కడ ప్రస్తావన తీసుకురావాలి ఇక్కడ ఎనర్జీ సో ఎనర్జీ అనేది కీలకమైన అంశము సో ముఖ్యంగా ఎనర్జీ అనేది ఎలక్ట్రిసిటీ ద్వారా మనకు అందుకు అందినప్పుడు ఏంటంటే సో మన తెలంగాణ ప్రాంతంలో ఏ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి ఎంత ఎలక్ట్రిసిటీ అవసరము ఎంత షార్టేజ్ ఉన్నది ఎంత మనము వివిధ మార్గాల ద్వారా మనం సేకరిస్తున్నాము సో దీనికి సంబంధించిన పరిమితులను మనం దాటామా ఎందుకంటే పరిశ్రమ అభివృద్ధికి మరియు వ్యవసాయ అభివృద్ధికి కూడా ఎలక్ట్రిసిటీ కీలకమైన అవస్థాపన సౌక్యం సో ఎలక్ట్రిసిటీ మనకు తెలిసినంతవరకు మూడు ఆధారాల ద్వారా ఎలక్ మన ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాం అది థర్మల్ పవరు హైడ్రో పవరు మరియు న్యూక్లియర్ పవరు సో మన దగ్గర ఎక్కువ థర్మల్ పవర్ అండ్ పవర్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉన్నది సో ఏంటంటే రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో దాదాపు నలభై ఆరు వేల మిలియన్ యూనిట్స్ ఉన్నట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి అయినప్పటికీ మనకు షార్టేజు ఎందుకంటే ఎలక్ట్రిసిటీ పరంగా మన రాష్ట్రానికి కొంచెం షార్టేజ్ ఉన్నట్టు ఇది షార్టేజ్ దాదాపు రెండు వేల మినిలియన్ యూనిట్స్ షార్టేజ్ ఉన్నట్టు మనకు కొంత షార్టేజ్ ఉంది దీన్ని పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ నుంచి కూడా పొందుతున్నట్టు మనకు ఈ గణాంకాలు చెప్తున్నాయి అంటే దాదాపు ఈ మొత్తము ఎలక్ట్రిసిటీలో ఏడవ దాదాపు ఎక్కువ శాతం వ్యవసాయానికి పరిశ్రమలకు ఓన్లీ ఎనిమిది శాతం మాత్రమే మనం ఈ యొక్క పరిశ్రమకు వాడుతున్నాం సో పరిశ్రమలకు సంబంధించినంత వరకు ఎటువంటి ఆటంకాలు ఉన్నాయి దీని పరంగా అనేది చూసుకున్నప్పుడు దీనికి సంబంధించినంతవరకు బయో మన పరిశ్రమ ఓన్లీ ఎనిమిది శాతం విద్యుత్ శక్తినే మనం దీనికి వాడుకున్నాం సో కాబట్టి ఎనిమిది శాతం కనుక మనం సక్రమంగా వాళ్ళ మన పరిశ్రమకు ప్రొవైడ్ చేస్తే సో దీన్ని బట్టి మనం ఆటంకంగా ఏం కాదు సో దీనిపై ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుంది ఎందుకంటే ఈ వేరే రాష్ట్రంతో మనం తీసుకున్న బదులు మన రాష్ట్రంలోనే యొక్క విద్యుత్ శక్తిని జనరేట్ చేయడానికి మన ఈ మధ్యలోనే కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది సో కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లు ఉండాలంటే మనకు మిగతా అవస్థాపన సౌకర్యాలైన రోడ్లు ట్రాన్స్పోర్ట్ కూడా గణనీయంగా మనకు ఎందుకంటే రోడ్ల యొక్క క్వాలిటీ అనేది గణనీయంగా మార్పు వచ్చింది మనకు పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ముఖ్యంగా ఏంటంటే వాతావరణం చాలా అనుకూలంగా ఉన్నది మిగతా ప్రాంతాల చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతము మరీ ఎక్స్ట్రీమ్ వెదర్ కూడా లేదు కాబట్టి ఇది ఉన్నాయి తర్వాత ఏవైతే అవసరం మినరల్స్ అండ్ మెటల్స్ కూడా మన తెలంగాణ ప్రాంతంలో కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి తర్వాత మ్యాన్ పవర్ కూడా మనకు హైదరాబాదు విద్యాపరంగా కూడా చాలా డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ అయితే మన్ పవర్ ఉందో మ్యాన్ పవర్ కూడా షార్టేజ్ కూడా అనుకున్నంత లేదు సో ముఖ్యంగా చుట్టుపక్కల రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎందుకంటే పారిశ్రామిక అభివృద్ధి కూడా కండవ్గా ఉండాలంటే పరిశ్రమలు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలపై కూడా పరిశోధన చేస్తాయి కాబట్టి సో హైదరాబాదు చుట్టుపక్కల చాలా ఎక్కువ పరిశ్రమలు అవి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు పరోక్షంగా ప్రత్యక్షంగా దోహదపడే రీసెర్చ్ని చేస్తున్నాయి కాబట్టి సో ఈ విధంగా కూడా పారిశ్రామ అభివృద్ధి కూడా మన తెలంగాణ రాష్ట్రం అనుకూలంగా ఉన్నట్టు మనం ఈ విధంగా భావించవచ్చు ఎక్కువ ఏంటంటే పారిశ్రామిక విధానాలు మరియు పారిశ్రామల్లో పనిచేసే శ్రామికులకు సంబంధించిన విధాన నిర్ణయాలు పాలసీస్ కూడా చాలా ముఖ్యమైనవి సో వీటిపై కూడా చాలా వరకు దృష్టి చేపట్టడం జరిగింది సో తర్వాత పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కూడా ఒక క్లియర్ కట్ విజన్తోను కూడా ప్రొసీడ్ అవుతుంది కాబట్టి సో ఈ అవస్థాపనకు ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధికి ఈ విధాన నిర్ణయాలు కూడా దోహదపడుతున్నాయి కాబట్టి సో త్వరలోనే మన మన పారిశ్రామిక అభివృద్ధి జరగడానికి ఈ పరిస్థితులు ఏదైతే అవస్థాపన సౌకర్యాలు మిగతా పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండడం వలన రాబోయే సంవత్సరాలలో యొక్క పారిశ్రామిక అభివృద్ధి పెరగడానికి ఆస్కారాలు ఎక్కువ అనేది మీరు ఈ సందర్భంగా గమనించాలి